అత్యంత ఆదరణ పొందుతున్న నెంబర్ వన్ ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ. ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ల ట్రెండ్ కొనసాగుతూ వస్తుంది. బడా హీరోల బర్త్డేలకు వారి కెరీర్ లోనే బెస్ట్ మూవీలను థియేటర్లలో రీరిలీజ్ పేరుతో మళ్లీ విడుదల చేస్తున్నారు. ఇప్పటికీ ఇలా ఎన్నో సినిమాలు థియేటర్లలో రీరిలీజ్ అయ్యాయి. ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మురారి చిత్రం సైతం ఆయన బర్త్డే రోజున గ్రాండ్ గా రీరిలీజ్ చేశారు. దీంతో ఆయన అభిమానులు మురారి చిత్రాన్ని మరోసారి చూసేందుకు థియేటర్లకు పరుగులు తీశారు. కొందరైతే ఏకంగా ఈ సినిమాను చూస్తూ కొన్ని జంటలు థియేటర్లోనే పెళ్లిళ్లు చేసుకున్న పరిస్థితి. అయితే ఈ పెళ్లిళ్లపై తాజాగా స్పందించారు మురారి మూవీ దర్శకుడు కృష్ణవంశీ. ఇంతకు ఆయన ఏమన్నారు, ఎలా స్పందించారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. నిజానికి థియేటర్లలో పెళ్లిళ్లపైన ఆయన ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన కుటుంబ కథా చిత్రం మురారి. మహేష్ బాబు హీరోగా, సొనాలి బింద్రే హీరోయిన్గా నటించిన ఈ సినిమా 2001లో విడుదలై అప్పట్లో పలు థియేటర్లలో 100 రోజులాడింది. అయితే ఇదే చిత్రాన్ని మహేష్ బాబు అభిమానుల కోరిక మేరకు 23 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని 4K వర్షన్లో రీరిలీజ్ చేశారు. మహేష్ పుట్టినరోజు పురస్కరించుకొని 9 ఆగస్టున తెలుగు రాష్ట్రాలలోని పలు థియేటర్లలో విడుదల చేశారు. దీంతో మురారి చిత్రాన్ని మళ్లీ థియేటర్లలో చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహాన్ని చూపించారు. ఈ నేపథ్యంలో థియేటర్లు అన్నీ హౌస్ఫుల్ అయ్యాయి. అయితే ఈ సినిమాలోని అలనాటి రామచంద్రుడు అనే పాటకు ఎంత విశేష స్పందన ఉందో అనేది ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. తాజాగా థియేటర్లలో ఈ పాటను మరోసారి చూసి ఫ్యాన్స్ ఆనందంతో పరవశించిపోయారు. ఈ క్రమంలోనే కొన్ని జంటలు ఏకంగా థియేటర్లలోనే పెళ్లిళ్లు కూడా చేసేసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. కొందరు ఈ వీడియోలను మహేష్ బాబుకు, దర్శకుడు కృష్ణవంశీకి ట్యాగ్ చేస్తూ కొత్త జంటలను ఆశీర్వదించండి అంటూ రాసుకువచ్చారు. అయితే ఈ పెళ్లిళ్లపై తాజాగా స్పందించారు ఈ మూవీ దర్శకుడు కృష్ణవంశీ. ఇలా చేయడం సరికాదని, మన సంస్కృతి సంప్రదాయాలను దుర్వినియోగం అపహాస్యం చేయవద్దని ఆయన అన్నారు. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఇలాంటి పనులు చేయకండి అంటూ ఆయన పోస్ట్ పెట్టారు. తెలిసి తెలియక వాళ్ళు ఇలా చేసి ఉంటారని, వారికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నట్లు కృష్ణవంశీ తెలిపారు. ఇంతే కాకుండా మరోసారి మురారిని ఇంతలా ఆదరించినందుకు ధన్యవాదాలు కూడా తెలిపారు ఈ డైరెక్టర్. ఇక ఈ సినిమా కోసం పనిచేసిన నటీనటులు, మరీ ముఖ్యంగా మహేష్తో పాటు ఆయన అభిమానులతో పాటు చిత్ర బృందానికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు కృష్ణవంశీ. అయితే మురారి రీరిలీజ్తో 5 కోట్ల వరకు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది.